తెలంగాణ ప్రజల బతుకు బర్బాద్ కావడానికి కేసీఆర్ ఫ్యామిలీయే కారణమని ఆరోపించారు ఎంపీ బండి సంజయ్. ఉద్యమ సమయంలో ఒకలా, ఆ తర్వాత మరొకలా ప్రవర్తించారు. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో మార్నింగ్ వాకర్లను కలిశారు బండి సంజయ్. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు డబ్బులతో ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ బాటలోనే రేవంత్ సర్కార్ నడుస్తుందని విమర్శించారు. అవినీతికి అక్రమాలకు పాల్పడ్డప్పుడు నువ్వు బీఆర్ఎస్ పార్టీ లీడర్గా ఏ రోజైనా స్పందించినవా? ఏ రోజైనా వాళ్ళు నిర్వహించే ప్రయత్నం చేసినవా? ఏ రోజైనా అడ్డుకునే ప్రయత్నం చేసినవా? నువ్వు కానీ కేసీఆర్ గారు కానీ ఇంకా పెంచిపోయించే ప్రయత్నం చేసినారు. ఎన్ని ఫైల్ తెచ్చుకుంటావు అన్ని ఫైల్ తెచ్చుకో, నువ్వు పైసలు సంపాదించుకో, ఎన్నికల ఖర్చు పెట్టు, నువ్వు గెలువు అనేటువంటి బీఆర్ఎస్ పార్టీ అవినీతి అరాచకాలను ప్రజలు ఎప్పుడు మర్చిపోరు. ఇవాళ మళ్ళా ఆయన బాగుపడాలి, ఆయన కొడుకు బాగుపడాలి, ఆయన బిడ్డలు లోపల ఇంకా బాగుపడాలి, వాళ్ళ కుటుంబ సభ్యులు బాగుపడడానికి మాత్రమే ఇలా కేసీఆర్ కొత్త డ్రామా లేస్తూ మళ్ళీ తెలంగాణ యాస భాషతోని ఇలా మనం మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఎన్నికల ముందేమో జై తెలంగాణ అన్నాడు. ముఖ్యమంత్రి అయినాక తెలంగాణ పదాన్ని టీఆర్ఎస్ పార్టీని మార్చి తెలంగాణ పదాన్ని చేసాడు. ఆంధ్రకు వెండు, రోజాకి వెంట రొయ్యల పులుసు తిన్నాడు, ఆడికి వచ్చి రాయలసీమను రత్నాలసీమ వేస్తా అని చెప్పన్నాడు. మరి తెలంగాణను నీటి వనరుల విషయంలో మొత్తం బర్బాద్ చేసిండు. అక్కడ కాంగ్రెస్ అక్కడ టీడీపీతో కుమ్మక్కయ్యండి, అప్పుడు అంతకుముందు చంద్రబాబు నాయుడు కుమ్మక్కయ్యండు, ఇప్పుడు జగన్ గారితో కుమ్మక్కయ్య, ఇక ఏ విధంగా తెలంగాణ బర్బాద్ చేసిండో ఇలా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే ఇలా మళ్ళీ మనకు మనమే మోసం చేసుకున్న వాళ్ళ అర్థం. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడతలేడు, కాంగ్రెస్ పార్టీ మాట్లాడతలేరు. మీరు 2500 రూపాయలు ఎంతమందికి ఇచ్చిర్రు, మహిళలకు ఇచ్చిర్రు, తులం బంగారం ఎంతమంది మహిళలకు ఇచ్చిర్రు, 4000 రూపాయలు ఆస్తుల పెన్షన్ ఎంతమందికి ఇచ్చిర్రు, 15000 రూపాయలు రైతు భరోసా పేరు మీద ఎంతమంది రైతుల అకౌంట్లో వేసిర్రు, 12000 రూపాయలు రైతుల ఎంతమంది కూలీ రైతుకుల అకౌంట్లో వేసిర్రు, 5 లక్షల రూపాయలు ఎంతమంది ఇల్లు జాగరణలకు ఇచ్చిర్రు, ఎంతమంది రైతులకు బోనస్ ఇచ్చిర్రు, ఏ ప్రాంతంలో తరుగుతాలు తేమ లేకుండా